వీడికి వెళ్ళవలేదు యాదవ బయట. వీడు దేవుడు సార్, వీడికి నేను మా క్రైమ్ సిబ్బంది అలాగే సిబ్బందితో రైల్వే స్టేషన్లో మెయిల్ వచ్చే టైంలో గస్తీ తిరుగుతుండగా మాకు ఒక మగ వ్యక్తి సుమారు వయస్సు 30 సంవత్సరాలు. ఇంతకుముందే కేసుల్లో అనుమానంగా కేసుల్లో దొరికి అరెస్ట్ అయిన వ్యక్తి గద్ది జోగారావు. మమ్మల్ని చూసి పారిపోతుండే పట్టుకున్నాము, ఒక హ్యాండ్ బ్యాగ్తో పట్టుకున్నాం. ఆయన గురించి వివరాలు ఏంటంటే, ఇంతకుముందు ఆయన 2017 ముందు కొన్ని కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ కాబడి బెయిల్లో బయటకు వచ్చి 2018 అనేకమైన రైళ్ళ దొంగతనాలు రైళ్ళలో దొంగతనాలకు చేసి పరారీలో ఉన్నాడు. క్రిందటి సంవత్సరం నవంబర్లో లోకల్ పోలీస్ స్టేషన్ మన్సాలో ఆయన అరెస్ట్ కాబడి ఒక దొంగతనం కేసులో అటు నుంచి అటు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 2019 జనవరిలో ఆయన అండమాన్ వెళ్ళిపోయాడు. దాదాపు 9 నెలలు అక్కడే ఉండి మన నవంబర్లో వచ్చాడు. మేము అతని కోసం సుమారు 1 సంవత్సరం నుంచి కూడా మా క్రైమ్ టీమ్ అంతా కూడా గాలించడం జరిగింది. ఆయన నవంబర్లో వచ్చిన తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఆయన మొత్తం మన ఉత్తర భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నాడు, జలసాలు చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో మన గుడివాడ, విజయవాడ, గుంటూరు, గూడూరు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, అలాగే కడప జిల్లా రైల్వే కోడూరు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, హైదరాబాద్, సికింద్రాబాద్, జంటపట్నాలు అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఏటీఎం ఎక్స్చేంజ్ చేస్తూ ఏటీఎం నేరాలు అంటే ఏటీఎం కార్డ్స్ ద్వారా అమాయకులను మోసం చేసి వారి యొక్క కార్డ్స్ని దొంగిలించి డబ్బును కూడా విత్డ్రా చేశాడు. దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు కూడా ఈ డబ్బంతా కూడా ఇచ్చినట్టుగా విలాసాలు ఖర్చు పెడుతూ లక్కీగా ఈరోజు మాకు దొరికాడు. ఇక్కడ నుంచి ఇక్కడికే ఇంతకుముందు రైళ్ళలో దొంగతనం చేసిన బంగారు వస్తువులు దాదాపు 80 గ్రాముల బంగారు వస్తువులు దాన్ని తీసుకుని అండమాన్ వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఇక్కడ నుంచి హౌరా వెళ్ళి హౌరా నుంచి అండమాన్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. మనం ఆ వెళ్ళిపోయే సందర్భంలో ప్లాట్ఫామ్ మీద మమ్మల్ని దొరికాడు, ఆయన పట్టుకున్నాం. ఆ 80 గ్రాముల బంగారు వస్తువులు కూడా అక్కడ నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి అతన్ని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లేదు ఒక 2000 ఆయన దగ్గర ఉండిపోయింది, అది క్యాష్ దొరికింది. అది వెంకటగిరిలో ఆయన ఒక ఏటీఎం కార్డు స్వైప్ చేయడం వల్ల దొరికిన బ్యాలెన్స్ క్యాష్ ఆయనకు వచ్చే అయిపోయి డబ్బులు అయిపోయి కాబట్టి ఇక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అండమాన్ బంగారం తీసుకుని. ఈయన నేటివ్ ప్లేస్, ఈయన పేరు గజ్జి జోగారావు, తండ్రి మాధవరావు, వయసు 30 సంవత్సరాలు, మందసా గ్రామం. సో ఈయన్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన మా యొక్క క్రైమ్ సిబ్బంది పి కోదండరావు హెడ్ కానిస్టేబుల్ గారు, అలాగే పి శ్రీనివాసరావు కానిస్టేబుల్, తర్వాత నారాయణరావు అనే కానిస్టేబుల్, భాస్కరు, మిగతా సిబ్బంది కూడా, అలాగే తేజ హోంగార్డు, వీళ్ళందరూ కూడా సంతోష్ ఒకడు కానీ